ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎక్కడ తగ్గేలా కనిపించట్లేదు అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు. దీనికి కారణం ఏంటంటే కోర్టు నిర్ణయాలు కూడా ఎస్సీసీకి సానుకూలంగా రావడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఒకవేళ అదే కనుక జరిగితే నష్టం ఎవరికి? సుప్రీంకోర్టుకి మరొకసారి ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని కనుక తీసుకెళ్తే, రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ ఎస్సీసీ అన్నట్టుగా ఉన్న నిర్ణయాన్ని కనుక తీసుకెళ్తే సుప్రీంకోర్టు ద్వారా వైసీపీకి అక్షింతలు పడతాయి అనేవాళ్ళు కొంతమంది. అదే నేపథ్యంలో వైసీపీ కూడా ఇంతే సీరియస్గా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు అనే ఆధారాలను కనుక సుప్రీంకోర్టు ముందు ఉంచగలిగితే, అప్పుడు ఇప్పటికే ఒక రాజ్యాంగ వ్యవస్థ మీద దాడి చేస్తోంది ప్రభుత్వం అనే ఆధారాలు చూపించడానికి ఎస్సీసీ సిద్ధమవుతున్న వేళ, దానికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా తెర మీద తీసుకొస్తున్న అంశం. కాకపోతే ఏంటంటే, భవిష్యత్తులో నిమ్మగడ్డ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది పూర్తిగా ఎన్నికల కమిషనర్ పరిధిలోనే ఉంటుంది కాబట్టి దాన్ని కోర్టులు కూడా అంగీకరిస్తాయి, కోర్టులు కూడా తప్పు పట్టే అవకాశం ఉండదు. ఆల్రెడీ కోర్టులు చెప్పేసినాయి అంతిమ నిర్ణయం ఎన్నికల కమిషనర్దే ఎన్నికల నిర్వహణ జరుగుతున్న సమయంలో అని. ఒక పక్క ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కోర్టులు కూడా జోక్యం చేసుకోవు ఈ విషయంలో అనేది ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఒకవేళ కోర్టులు కనుక ఈ విషయాన్ని పరిశీలిస్తే జరుగుతున్న వాస్తవాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది అనేది. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు అని పదే పదే చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం కూడా రాజ్యాంగానికి కట్టుబడి నడుస్తున్న వ్యవస్థే కాబట్టి ఈ విషయాల్లో ఎవరు నష్టపోతారు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకి అనేది. ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా నష్టపోయేది వైసీపీ అనేది కొంతమంది చెబుతున్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఈ మార్చి ఈ నెల వచ్చే నెల పూర్తయ్యే వరకు, ఎందుకంటే తర్వాత కూడా ఇమీడియట్గా ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికలు మొదలు పెడితే కనుక ఆయన పదవిలో ఉన్నంతకాలం కూడా ఎన్నికలు కూడా అమలవుతూనే ఉంటుంది మార్చి 31వ తేదీ వరకు. సో ఇటువంటి సమయంలో మంత్రులు చేస్తున్న ఆరోపణలు కానీ ఆయన మీద మంత్రులు చేస్తున్న వివాదాస్పద సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేయకపోతే పరిస్థితి భవిష్యత్తులో మరింత సీరియస్గా మారే అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇదొక అతిపెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంతమంది పరిశీలకులు చెబుతున్నమాట. మరి అందుకు ధీటుగా అందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. ఒకవేళ సుప్రీంకోర్టుకి ఎస్సీసీ వెళితే గనక ఎటువంటి సమాధానం చెప్పాలి అనేది, మరి అదే కనుక జరిగితే ఏమవుతుంది, ఈ వారు ఎంతవరకు వెళ్తుంది, వారు వన్ సైడ్ అవుతుందా లేదంటే ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.